మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. భాగ్యవంతులారా, ఈ యమ గుణగణములను చెప్పుతున్నాను. Oh,
ಬರುವ ಭಾಗ್ಯವಂತುಲಾರ ಈ ಅಮ್ಮ
బ్రహ్మనోత్తమ ఇచ్చటనే మందభాగ్యుండనైనా నేనే బానిసను విక్రయించుతున్నాను. అట్లయినా నీవెవరు? నేనెవండనైనా నీకేమయ్యా? వేరు చెప్పుడికే సందేహిస్తున్నావే? మరి కాంతను ఎక్కడైనా దొంగిలించి అట్లయినా నీ అదృష్టము చేతనే లభించినదంట. అవును మహాత్మ. పోయేవానికి రామచిలుకలాగా. అవునయ్యా. అట్లయినా నీ పేరు తెలుపు. అయ్యా, నేను హరిచందుడను. యమన భార్య చంద్రమతయ్యా చంద్రమతి. అట్లయినా హతబోధుడైన అమునికి నీవెట్లు నా రాజ్య సర్వత్వము అమునికి ధారమైనప్పుడు అతనికి యజ్ఞార్థము ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన ఇందులో పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా, సత్యశీలమే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. మరి అమ్మాయికుడా, నీలాగుంటాడు పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి నల్లి నమ్ముతున్నావా? ఆ మునివద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్వం వాదించి రాయి వృద్ధి మరి చెప్పారు. రండి వెళ్దాం. రాజా, నీకు ఇప్పుడు పెద్ద సహాయ మీరు మహాబ్రాహ్మణులే. ఊరకుండమయ్యా, నాకు మీ సహాయము అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయను. కానీ ఇటువంటైనా ధనంబు వచ్చిన రాణి ఆ
పట్ల కాస్త సరళింపు ఉండవలెను. దీనికోసం జీవితాలు ధారపోసే మాట్లాడే జీవితాలే ధారపోసారా? గొప్ప నాశనం ఈ భజన కాదా? నీకోసం జీవితాలు ధారపోసం వెనక మొదలు నువ్వెంతా నీ కథ అంతా మనగూటి ఎక్కడ నుంచి పట్టుకొచ్చారు అతన్ని? సరే మన వాయువారు జ్వరం చూసి తీయడు జరగబాడము నోట పోద్దు మన విషం అడగొక్క వారికి ఏమని తెలుపు. హరిశ్చంద్ర నీ భార్య నమ్ముటకు ముమ్మాటికి ఇష్టమేనా? ఇష్టమేనా? అట్లయినా ధర తెలుపు. అయ్యా చెప్పు అమ్మా, ఎవరి కర్మలు ఎవరు కర్తలు? అయ్యా తమరి నామధేయం ఏమిటో? నా నామధేయము కాలకౌశిక శాస్త్రి వారు. తమ శిష్యుని నామధేయము? నా శిష్యుడు ప్రియ శిష్యుడు అమ్మ, కేశవ సార్ మాని పిలుచు అమ్మ. అయ్యా శవం శర్మ శర్మ శవం కాదు. సరే ధర చెప్పుతున్నాను. సరళించి చెప్పామను కట్టుబాటు పెరిగింది. ఏమిటో అది? ఐకమత్యంగా ఉండాలైనా ఇన్ని తిట్లు తిడుతున్నావు? ఇప్పటిదాకా చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఎవరు గురువుగారే? నువ్వు చెప్తావుగా సమాధానం ఇంటి దగ్గర. అయ్యా కాల కౌశిక శాస్త్రి గారు ఇప్పటి వరకు చెప్పింది ధర కాదంటారు. మరి పంచాంగం కరెక్ట్గా వచ్చా? పంచాంగ రాక్షసు పంచాంగానికి మొదటి పుట్టుదిన నీకు తెలుసా? పుట్టి వచ్చి
విశ్వేశ్వర దేవాలయం యొద్ద ఉండమయ్యా, నేను పోయి ధర్మం అందుకొని పోతాను. అమ్మా, ఈ అడవులలో ఇన్నినాళ్ళు నన్ను కూడా నీ కుమారుని వలె చూసుకుంటే ఏదైనా తప్పిది మొదలచ్చు. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.